గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లోని కావలి అల్లూరు బోగోలు దగదర్తి మండలాల్లో 62 పంచాయతీలకు 57 పంచాయతీల్లో రికార్డ్ స్థాయిలో వైఎస్ఆర్సీపీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను ఎమ్మెల్యే రామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుమార్ రెడ్డి, ఆప్కో చైర్మన్ కొండూరు అనిల్ బాబు పార్టీ కండువాలు కప్పి అభినందనలు తెలిపారు. మొత్తం కావలి అల్లూరు బోగోలు దగదర్తి మండలాల్లో 62 పంచాయతీలకు 57 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించి రికార్డు సృష్టించారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ కనుమరుగవుతున్నాయని అన్నారు. ఇరు పార్టీల ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేశారని, అయితే ప్రజలు మాత్రం అభివృద్ధికి ఓట్లు వేసి గెలిపించుకున్నారని తెలిపారు. ప్రతినిత్యం వారానికి 3 రోజులు పంచాయతీల్లో పర్యటిస్తానని, తాను వచ్చినప్పుడు పంచాయతీ అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నూతన సర్పంచులకు సూచించారు. విజయానికి సహకరించిన అన్ని మండలాల వైసీపీ కన్వీనర్లు, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనమర్లపూడి వెంకటనారాయణ, తాళ్లూరు ప్రసాద్ నాయుడు, షేక్ సాహుల్ హమీద్, పండిట్ కామరాజు, గంధం ప్రసన్న, ఆంజనేయులు, కుందుర్తి శ్రీనివాసులు, దమ్మిశెట్టి శ్రీనివాసుల నాయుడు, సుధీర్ నాయుడు పాల్గొన్నారు. ఒక పంచాయతీ ఎన్నిక జరగలేదు. 62 ఎన్నిక జరగబోయిన అభ్యర్థులు గెలుపొందడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆ రెంటికి 5 స్థానాలతో సరిపెట్టడం నిజంగా పెద్దగిచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దాని తోక పార్టీ అయిన బీజేపీకి, ఈ రెంటికి కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఈరోజు ప్రజలు మా మీద ఒక బాధ్యత ఉంచారు. ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకువచ్చిన బాధ్యత మా సర్పంచ్ అందరి మీద ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎంతో మంది ప్రజలు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈరోజు సహకరించడం వల్ల ఈరోజు వాలంటీర్స్ చేసిన సేవ వల్ల కూడా విజయ దుందుపి మోగించిందని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను కోరేది, ఈరోజు విజయం సాధించిన మా సర్పంచులందరూ కూడా మనం పేదలకి మంచి చేయాలి, జగనన్న ఆశయాలని మనం ముందుకు తీసుకోవాలి. ఈరోజు జగనన్న మనకు చెప్పింది, ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేయాలా, ప్రతి పేదవాడికి కూడా సేవ చేయాలా అనే దృక్పథంతో మనం ముందుకు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి మనం సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పంచాయతీని రాబోయే ముందు రోజుల్లో మీరంతా కూడా సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత, ఏ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మేమందరూ తెలియజేస్తున్నాం.